గోదావరి జిల్లా తొండంగి మండలంలోని దివీస్ ఫార్మాసిటికల్ పారిశ్రామిక శంకుస్థాపనకి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం సిగ్గుచేటు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏనిమిరెడ్డి మాలకొండయ్యదేవ్ చూశారు. ఈ కార్యక్రమాన్ని ఆపివేసి ప్రజా ఉద్యమాన్ని మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండల సాయి కుమార్ యాదవ్, కెంగం హరిరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తొండంగి మండలానికి తొండంగి మండలంలో దివీస్ ఒక మెడికల్ ఇండస్ట్రీ ఫార్మస్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ గత ప్రభుత్వ సమయంలో ఆ మేనేజ్మెంట్ వారు దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అప్పటి ప్రభుత్వం అవినీతి కారణంగా వారికి సహకరించినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఆక ప్రాంతానికి శాసనసభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు ఆ పరిశ్రమని ఆఫ్ చేయించినటువంటి పరిస్థితి ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు అదే పరిశ్రమని తిరిగి ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు 7వ తేదీన శంకుస్థాపన చేస్తానని చెప్పి తొండంగి మండలం వస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతికి నిదర్శనమా లేక ఆయన చేతగానే తనమా అనేటటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినప్పుడు ఆ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు నివసిస్తున్నారు, ప్రజలందరూ ఆరోగ్యాలు పాడైపోతాయి, రైతులు పండించేటటువంటి పంటకు నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపద అయినటువంటి ఆక్వా వ్యవస్థ అంతా పాడైపోతుంది కాబట్టి